హలో వియాస్ వెల్కమ్ టు జీఎన్ఎన్ అల్లు అరవింద్ గారి అబ్బాయి చిరంజీవి మేనల్లుడు అంటూ అల్లు అర్జున్ గంగోత్రితో సినిమా ఎంట్రీ ఇచ్చినప్పుడు విమర్శించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు రాఘవేందర్ రావు డైరెక్షన్ సాంగ్స్ బాగున్నాయి కాబట్టి సినిమా పాస్ అయిపోయిందని అసలు బన్నీ హీరో ఏంటి నాన్ అంటూ కామెంట్స్ చేశారు సరిగ్గా ఈ సినిమా వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు అవుతోంది అప్పుడు విమర్శించిన వాళ్ళే ఇప్పుడు స్టాలిస్టర్ మరో మెగాస్టార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు అంతేకాదు సౌత్ ఇండియాలోనే బన్నీకున్న క్రేజ్ సపరేట్ అంటూ కూడా చెప్తున్నారు చిరంజీవి మేనల్లుడిగా అల్లు వారి అబ్బాయిగా ఎంట్రీ ఇచ్చినా కూడా ఆర్య సినిమాతో తనకంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేసుకున్నాడు అల్లు అర్జున్ ఫీల్ లవ్ అంటూ ఆ సినిమాలో చేసిన అల్లరి ప్రేక్షకులు ఫీల్ అయ్యి బన్నీని ప్రేమించేలా చేసింది ఒక్కసారి కూడా ఫీల్ అవ్వలేదా అంటే చాలాసార్లు ఫీల్ అయ్యామంటూ అల్లు అర్జున్కి కెరియర్ బెస్ట్ హిట్ అందించారు ఆడియన్స్ ఈ సినిమా తర్వాత బన్నీ ఎక్కడ తగ్గలేదు వినాయక్తో తీసిన బన్నీ కర్ణాకన్తో తీసిన హ్యాపీ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకున్నాయి మెల్లగా బన్నీ తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ని క్రియేట్ చేసుకునేలా చేశాయి ఏమంటూ దేశముద్ర సినిమా చేశాడో అప్పటి నుంచి కేరళలో సూపర్ స్టార్ అయిపోయాడు బన్నీ తెలుగులోనే కాకుండా మలయాళంలో కూడా అగ్ర హీరోలకి సైతం పోటీ ఇచ్చేలా ఎదిగాడు ఆ తర్వాత పరుగు సినిమాతో తన యాక్టింగ్లోని మరో కోణాన్ని చూపించాడు కేబుల్ క్రిష్ క్రిష్తో తీసిన వేదం సినిమా హిట్ అవ్వడంతో స్టార్ స్టేటస్ వచ్చేసింది బన్నీకి ఆ తర్వాత ఆర్య టూ సినిమాతో మరోసారి ఆడియన్స్ని బన్నీ ప్రేమలో పడిపోయారు తర్వాత బద్రీనాథ్ జులై ఇద్దరు అమ్మాయిలతో రేసుగురం సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలతో తన మార్కెట్ని అమాంతం పెంచేసుకున్నాడు మనోడు ఇక రుద్రమదేవిలో గోన గన్నారెడ్డిగా చేసిన హల్చల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు నేను ఆడా ఉంటా ఈడ ఉంటా అన్నట్లుగానే అందరి మనసులో ఉండిపోయాడు వాళ్ళు అర్జున్ సరైనోడు డీజే అలా వైకుంఠపురంలో సినిమాలతో మంచి సక్సెస్ లను అందుకొని వంద కోట్ల క్లబ్లోకి వచ్చేసాడు ప్రస్తుతం పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా తన మార్కెట్ ని మరింత పెంచుకునేందుకు అడుగులు వేస్తున్నాడు ఈ టైంలో తెలుగు ఇండస్ట్రీకి వచ్చి పద్దెనిమిది సంవత్సరాలైన సమయంలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు బన్నీ నా మొదటి సినిమా వచ్చి పద్దెనిమిది ఏళ్ళైంది ఈ సుదీర్ఘ సినీ ప్రయాణంలో మొదటి నుంచి నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను నా గుండె నిండా వారందరి పట్ల కృతజ్ఞతలు ఉందని ఇన్నేళ్లుగా నాపై వారందరు కురిపించిన ప్రేమకు రుణపడి ఉంటానని చెప్తూ బన్నీ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టాడు ఫ్యాన్స్ బన్నీ కెరీర్ మొత్తాన్ని ఒక పోస్టర్ గా క్రియేట్ చేసి దాన్ని షేర్ చేస్తున్నారు అంతేకాదు అల్లు అర్జున్ యాష్ ట్యాగ్ ని వైరల్ చేస్తున్నారు అది మ్యాటర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి Please subscribe to GNN. Enjoy.